ఇప్పటికే ఈ నవరాత్రాల కార్యక్రమంలో మొత్తం ఏదైతే మానిఫెస్టోలో చెప్పామో అవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఒక మానిఫెస్టోలో చెప్పినటువంటి పూర్తి చేసినటువంటి ఏకైక పార్టీ ఈ దేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ల పరిపాలనలో ఏదైతే మేము చెప్పామో దాన్ని ఫుల్ఫిల్ చేశాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కింద వాళ్ళ గుండెమే చేసుకొని మరి మొన్న మొన్న ప్రజల్లోకి అందరి దగ్గరికి కూడా గడప గడప కాని లేకపోతే జగనన్నే మా భవిష్యత్తు అనే కార్యక్రమాల్లో కానీ మేము వెళ్తూ ఉంటే విశేషమైనటువంటి స్పందన వస్తుంది ప్రజల్లోంచి వాటి బడుగు బలహీన వర్గాలు అయితేనే కానీ ఇంకా వాళ్ళందరూ కూడా మేము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెమటే ఉన్నామని తెలియజేస్తూ ఉన్నారు అయితే ఇంకా కొన్ని కొన్ని వ్యవహారాలు ఏంటంటే రోడ్లు కానీ ఏదన్నా వేయాల్సిన ఇంకా రాష్ట్రంలో అటు పరిశ్రమలు కానీ ఐటీ రంగంలో అభివృద్ధి చెందించాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది అటు వైపుగా కూడా ఇప్పటికే మరి 2-3 మీటింగ్స్ వైజాగ్లో జరిగినాయి మరి ఇవన్నీ కూడా త్వరలో పూర్తి చేసి ఈ యొక్క ఎలక్షన్కి వెళ్ళి ఈ 1 ఇయర్ టైంలో కూడా ఈ ఏదైతే మరి నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి కానీ ఇప్పటికే కొంత మనం ఎంప్లాయ్మెంట్ ఇవ్వటం జరిగింది వాళ్ళకి కానీ ఇటు పరిశ్రమల వైపు కానీ ఇటు అభివృద్ధి విషయంలో కానీ రోడ్ల విషయంలో కూడా పూర్తిగా పూర్తి చేసి త్వరలోనే ఎన్నికలు వెళ్ళబోతున్నాం అని చెప్పేసి గర్వంగా చెప్తా ఉన్నాం ఇప్పుడు ఏదైతే వాళ్ళ తండ్రి గారు చనిపోయినప్పుడు అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయొచ్చు మనకు అవకాశం ఉందని చెప్పినప్పుడే అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ మరి కేంద్రంగా ఆలోచించి నువ్వు చని నా తండ్రి మరణ వార్తతో గుండె ఆగిపోయిందని చెప్పి చెప్పినప్పుడు వాళ్ళని నేను కలవపోవటం ఏంటి మేము కలుస్తాం అన్నప్పుడే కేంద్రం దానికి వ్యతిరేకించింది దాని మీద ఆయన అలా 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 కాదు అని చెప్పేసి ఆవేళ రాజీనామా చేసి వాళ్ళ అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబం మొత్తం రాజీనామా చేసి మరి బయటకు వచ్చి పార్టీ పెట్టి తిరిగి మరి అనేక రకమైన ఆవేళ కాంగ్రెస్ పార్టీలో కానీ ఆ తర్వాత మరి వచ్చినటువంటి 2014 తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో కానీ ఈ రాష్ట్రంలో అనేక రకాలైనటువంటి మరి వ్యతిరేకత కానీ లేకపోతే అవమానాలు కానీ మరి జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ భరించింది ఆ తర్వాత ఉన్న పరిస్థితులు ఆ జరిగినటువంటి దాని యొక్క రిఫ్లెక్టే 2019 మరి ఆంధ్రప్రదేశ్లో అధికారంలో రావటం సరే అక్కడ కూడా మరి వైఎస్ షర్మిలా గారు పార్టీ పెట్టి వాళ్ళ అమ్మ ఆవిడ తిరగటం ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడే ఆ ఇద్దరు మహిళలు అప్పుడు చంద్రబాబు నాయుడు ఇబ్బంది పెట్టాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది ఇబ్బందులు ఎదుర్కొని కూడా వాళ్ళు 21 సీట్లు మరి పోటీ చేస్తే 19 సీట్లు వాళ్ళిద్దరే తిరిగి గెలిపించినటువంటి సందర్భాలు ఉన్నాయి వాళ్ళు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభావం వాళ్ళిద్దరి మీద ఉంది ఎన్ని అవమానాలైనా ఎదుర్కొనడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు అల్టిమేట్గా విజయాన్ని సాధిస్తారని చెప్పి గర్వంగా చెప్తారు సొంత తల్లినే పరామం జరిగినప్పుడు పరామర్శించినటువంటి వ్యక్తి ఈ వ్యక్తి రాష్ట్రానికి అవసరమని చంద్రబాబు గవర్నమెంట్ అక్కడ తెలంగాణ గవర్నమెంట్ యొక్క వ్యవహారంలో అక్కడ విధి విధానాల్లో ఉన్నటువంటి పోలీసులు అక్కడున్న పరిస్థితులను బట్టి ఏదైనా సంఘటన జరగచ్చు సంఘటన జరిగితే ఈ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను కదా అని చెప్పేసి దానికి ఏదో అధికార దుర్వినియోగం చేసే పరిస్థితి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది కాదు అక్కడ జరిగిన సంఘటన మీద పూర్వాఫలాలు అన్నీ పరిశీలిస్తారు దానికి అన్ని చట్టసభలు ఉన్నాయి దానికి న్యాయస్థానాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి లేదు ఏదో ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్గా జరిగింది పోలీసులకి ఆవిడకి అనుకుని పెద్ద మనసుతో అందరూ ఆలోచిస్తే ఏ గొడవ ఉండదు దానికి దాన్ని ఏదో కావాలని చెప్పి ఇష్యూ చేసుకోవాలనుకుంటే కొన్ని మీడియా పత్రికలు మనం దానికి ఏం చేయలేము పెద్ద మనసు చేసుకుని ఆవిడ పెద్దది దివంగత మరి ముఖ్యమంత్రి గారి భార్య గబుక్కుని ఎవరన్నా ఏదన్నా గబుక్కుని పొరపాటుగా ఏదైనా తగిలింటే ఆవిడ దాని మీద ఏమన్నా రియాక్ట్ అయ్యి ఉండొచ్చు అది పెద్ద మనసు చేసుకుని అందరూ కలిసి దాన్ని క్లోజ్ చేసుకోవచ్చు అది పెద్ద విషయం ఏం కాదు అమ్మఒడి ఇచ్చారండి మళ్ళీ నేను నాకు ఇళ్ళ స్థలం లేదు లేకపోతే అమ్మఒడి జగనన్న ఇళ్ళ స్థలం కూడా ఇచ్చారు ఎలా ఉందమ్మ పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు బాగానే ఉందండి బాగా చేశారు గతానికి ఇప్పుడు కానీ మారిందమ్మ పరిపాలన ఇప్పటికన్నా అంతకు ముందు నేను ఇన్నిసార్లు పెట్టుకుని ఇళ్ళ స్థలం ఏమి రాలేదండి కానీ ఇప్పుడు మా బాబుకి అమ్మఒడి ఇచ్చారు నాకు ఇళ్ళ స్థలం ఇచ్చారు బాగా పర్లేదు మళ్ళీ నెక్స్ట్ సీఎం ఎవరు అవుతారమ్మా జగనన్నే రావాలని కోరుకుంటున్నాను ఎందుకమ్మా అంటే నాకు ఏదైనా సరే ఆయన పథకాలు నచ్చుతున్నాయి మాకు ఇప్పుడు ఇళ్ళ స్థలం కొనుక్కోవాలని చాలా రేట్ అండి కానీ నాకు రూప పెట్టకుండానే జగనన్న ఇళ్ళ స్థలం ఇచ్చాడు అందుకని మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇచ్చారు అందుకని మళ్ళీ జగనన్నే రావాలని కోరుకుంటున్నాను ఎవడండి బచ్చగాళ్ళు నాకు అర్థం కాదు జగన్మోహన్ రెడ్డి గారు సోనియా గాంధీ అండి సోనియా గాంధీని వణికిచ్చాడండి సోనియా గాంధీని మళ్ళీ ఏమి లేదుగా
కాంగ్రెస్ పార్టీని స్టేట్ లో తొక్కితే అతపాతాలకు గెలిపింది. కనపడుతుంది ఎక్కడన్నా? ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ఉందా? అక్కడ తెలంగాణలో టీడీపీ ఉందా? అంతేనండి. సోనియా గాంధీని లెక్క చేయనటువంటి ఈయన చూసి భయపడతాడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం అన్ని ఆశిపోయించారు. జగన్మోహన్ రెడ్డి గారు ముందు శాంతం ఆయన ఏమి డబ్బులు లేనుడు ఏం కాదు. వాళ్ళ తాతగారి కాడి నుంచి వ్యాపారాలు ఇంకోటో ఇంకోటో రాజశేఖరెడ్డి గారు లేకపోతే ఆయన బిజినెస్ మ్యాన్ అంటే ఆయన డబ్బు మీద వ్యామోహంతో రాలేదండి. వీళ్ళందరూ డబ్బు మీద వ్యామోహంతో వచ్చేసి 500 కొట్టండి 50 కొట్టండి అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకని పార్టీ పని కోసం. అది అంతకుముందు డబ్బులు ఏమైపోయినాయి? పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కాదండి. ఇంకెన్ని పార్టీలు ఉంటాయి, అన్ని పార్టీలు కలుపుకొని రమ్మానండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రజలు కానీ వీళ్ళని కట్టగట్టి కట్టగట్టి తోటకూరకు వస్తారు చూసారా? కట్టగట్టి ఆ విధంగా కోసి ముక్కలు ముక్కలకి గిరాటీ చేస్తారండి. అర్థమైందా? వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చేస్తారండి? జగన్మోహన్ రెడ్డి గారు పథకాలని అంటే చంద్రబాబు నాయుడు గారు లాగా జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా చేస్తానని చేయని ఏమన్నా ఉన్నాయా పథకాలు? నాకు అర్థం కాదు. ఎన్ని చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు? నవరత్నాలు పెట్టి జనాన్ని మోసం చేస్తున్నారా? నవరత్నాలు పెట్టి ఈయన మేనిఫెస్టో ఎక్కడ ఉందో చూపించమనండి. జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో ఆటోమేటిక్ సచివాలయంలో కనపడదు. ప్రతి గ్రామ సచివాలయంలో కనపడదు. తెలుసా మీకు? జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి మేనిఫెస్టో అక్కడ కనపడద్దు. సచివాలయం గ్రామ సచివాలయం కనపడద్ది. ఈయన పెట్టింది కనీసం ఎక్కడ నెట్లో కూడా కనపడదు. చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు పని అయిపోయిందండి. ఏం చేయాలి నాకు అర్థం కావట్లా. కొడుకుని ఏదో విధంగా ముఖ్యమంత్రి చేద్దాం లేకపోతే ఏం చేసుకొని ఏదో ఒకటి చేద్దాం అనుకుంటున్నాడు. ఏమీ కాదు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళు ఏమీ చేయలేరు. అంతే. ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాబలాన్ని ప్రజల ఆశీస్సుల్ని ఇవన్నీ చూసి తట్టుకోలేక తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎవరు బుచ్చి చౌదరి గారు మాట్లాడుతూ ఉంటారు. ఎవరు మాట్లాడినా ఎవరేంటో జనాన్ని తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల గుండెలలో ఒక గూడు కట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు ప్రతి ఇంట్లో నా ఫోటో ఉండాలండి. అదేవిధంగా ఆయన ఫోటో అందరు ప్రతి ఒళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి పెట్టినటువంటి పథకాలు దేశంలో ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి పెట్టలా. ప్రతి వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని పాలవలసిందే తప్ప ప్రజాపరిపాలన కోసం దేశం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూస్తుంది. ఎందుకంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు ఒకడుగు వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు రెండడుగులు వేస్తారు నన్ను ముందుకి. మరి అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసి తెలుగుదేశం పార్టీకి వణుకు పడుతుంది ఆటోమేటిక్. అసలు ఇవన్నీ కదండి. యువగణం అనే పేరుతో నారా లోకేష్ గారు నడుస్తున్నారు కదా. యువగణం అనే పేరుతో నారా లోకేష్ బాబు గారు నడుస్తున్నారు. అసలు నడిచేటప్పుడు వాళ్ళు అట్ట ఇన్నట్టు కాదు. అసలు మీరు వస్తే ఏం చేస్తారనేది లోకేష్ బాబు గారు చెప్పగలరా? చెప్పలేరు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు అంతకుముందు మీ బంగారం అంతా నాది బాధ్యత, నేను మహిళలకు డ్వాక్రా రుణమాఫీ చేస్తాను, రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి ఏమీ చేయాలి. ఆఖరిలో 10,000 ఇచ్చాడు పసుపుంకం. ఆ పసుపుంకానికి మహిళలు ఆయన ఆటోమేటిక్గా చంద్రబాబు నాయుడు గారు పసుపుంకం పెట్టి పంపించేశారు. అసలు ఇంత పాదయాత్ర చేస్తున్నా నేను ఇది చేస్తున్నా అని చెప్పేసి చేసేటటువంటి లోకేష్ బాబు అసలు ఆయనకి తెలుగు మాట్లాడటమే సరిగ్గా రాదు. అయితే అనేది మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కొడుకు అయి ఉండొచ్చు. దాని వలన ఎత్తున్నారు ఎన్ని జాకీలు పెట్టి లేపినా పార్టీకి మైనస్ ఎవరాయంటే లోకేష్ బాబే. సమస్య లేదు, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా లోకేష్ బాబు మైనస్ పార్టీకి. ఇన్ని మాటలు మాట్లాడి ఇవన్నీ కాదండి. అసలు పార్టీ ఎవరిది? తెలుగుదేశం పార్టీ ఎవరిది? ఎన్టీ రామారావు గారి. ఎన్టీ రామారావు గారి పార్టీలో మహానాడు జరుపుకుంటా ఎవరో రజనీకాంత్ని తీసుకొచ్చేసి వెన్నుపోటు పొడిసిన రోజున ఎన్టీ రామారావు గారు చెప్పులు చేసిన రోజునటువంటి రజనీకాంత్ తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడుతుంటే అసలు వారసుడు పార్టీకి మొన్న ఎలక్షన్లో వాడుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ని. వాడుకున్న వాళ్ళు మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ని కనీసం మాట పిలుపుకొని పిలవకుండా ఈ నందమూరి ఫ్యామిలీ కూడా ఉంది అందులో. నారా ఫ్యామిలీ కలిసి జూనియర్ ఎన్టీఆర్ దూరం పెట్టి జూనియర్ ఎన్టీఆర్కు కూడా ఒక్కటే చెప్తున్నా, ఎప్పటికైనా సరే పూర్తిగా మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి లీడరు ఎన్టీ రామారావు గారి తర్వాత రాజశేఖర రెడ్డి గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత స్థానంలో జూనియర్ ఎన్టీఆర్. ఇది వాళ్ళకి తెలుసు. తట్టుకోలేక చంద్రబాబు నాయుడు గారు ఆయన దూరం పెట్టి ఏదో చేద్దామనుకున్నాడు ఆయన కొడుకు కోసం. కానీ అవన్నీ వ్యయ ప్రయాసాలు వేస్ట్, అనవసరం. అసలు తిరుగుతున్నారు ఇన్ని రోజులు పాదయాత్ర చేస్తున్నారు కదా, నేను ఇది చేస్తాను వచ్చి అని చెప్పనండి. రైతుల పేరు చెప్పేసి ఈయన మాట్లాడతాడు. ఉచిత కరెంట్ రాజశేఖర రెడ్డి గారు ఇస్తానంటే వాళ్ళ నాన్నగారు కరెంటు తీగల మీద బట్టలారేసుకుంటానని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన కొడుకు చెప్తున్నాడు రైతులు కన్నీరు అయ్యని. అసలు వీళ్ళ నాన్నగారు ఇస్తే వర్షాలు పడతాయా? పడవు కదా, జనాలకు తెలుసుగా. చంద్రబాబు నాయుడు గారు ఇస్తే వర్షాలు పడతాయా? పడవు. ఆయన వచ్చిన వర్షాలు పడవు, పంటలు పండవు. ఈయన మొదలు పెడితే ఏమైంది? మొదటి రోజే నందమూరి వారసుడు బలి అయ్యాడు.
దాని కోసం షో చేసి హాస్పిటల్ లో పెట్టి నాన ఈయన మొదలుపెట్టిన తర్వాత ఎంత మంది చనిపోయారు పేద ప్రజలు నాయకులు సీనియర్ నాయకులు ఎంత మంది చనిపోయారు చంద్రబాబు నాయుడు గారు సభలు పెడితే పేద ప్రజలు చచ్చిపోయారు అప్పుడు పుష్కరాల్లో ఆజనం చచ్చిపోయారు సో ఎందుకు చెప్పుకున్నారు కానీ వీళ్ళని టీడీపీ గవర్నమెంట్ ఎన్ని జాకీలు ఎన్ని మీడియాలు లేపినా కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాబలాన్ని ఆపలేరు జగన్మోహన్ రెడ్డి గారు సీజనల్ క్రిమినల్ కేసులు మాట్లాడుతున్నాడు కదా బుచ్చి చౌదరి గారు బుచ్చి చౌదరి గారు ఏంటో తెలుసు బుచ్చి చౌదరి గారు ఏటం లేదు మాట్లాడతాడు ఏం చేశాడు కూడా మరి చేశాడు బుచ్చి చౌదరి గారు పనులు ఏమని చేశాడు ఆయన చేయలేదుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద వీళ్ళు దుమ్మెత్తిపోతున్నారు ఎందుకంటే వీళ్ళకి భవిష్యత్తు లేదు భవిష్యత్తు నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి అసలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పుకుంటూ పోవాల్సి వస్తే ఇవాళ పేద ప్రజలలో ఏమండి సచివాలయ వ్యవస్థ పెట్టి మండల స్థాయి మండలాన్ని తీసుకొచ్చినటువంటి ఎన్టీ రామారావు గారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాపరిపాలనని ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ సచివాలయాలు తీసుకొచ్చి